అభినందనలు. మేము మా హక్కుల సాధన కోసం ఈ హైదరాబాద్కు వచ్చినాం. మా రాష్ట్ర అధ్యక్షుడు చింతల యాదయ్య గారి ద్వారా అదే రీతిలో నా పేరు గంగుల శ్రీనివాసు, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిని, మా బహిళ కుల సోదరులు మహబూబాబాద్ నుండి ఒక బస్సు, రెండు కార్లు, ట్రైన్లో కూడా వచ్చిండ్రు. ఇక్కడ బహిళ కుల సోదరులు ఎదుర్కొంటున్న చాలా సమస్యల మీద సమస్యల పరిష్కారం కోసం డాక్టర్ చింతల యాదయ్య గారి ద్వారా ఈ వేదిక మీద ఉప ముఖ్యమంత్రి గారి సమయం తీసుకొని, ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తదుపరి ముఖ్యమంత్రి గారి దగ్గర సమయం తీసుకొని మా దీనస్థితిలో ఉన్న మా కుటుంబాల బాగు కోసం తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, ఉండడానికి నీడ లేక, జీవనం కొనసాగించడం కడు దారిద్ర్యం అవుతూ ఉన్నది. ఆ కోణంలో మా యువకులు ఎంతోమంది చదువుకున్నా కూడా ఎస్సీలో చాలా కులాలు జనాభా పరంగా ఉన్నందువల్ల మా కులాలకు అన్యాయం జరుగుతూ ఉంది. మేము ఒకప్పుడు ఎల్లమ్మ దేవతలైన, గ్రామ దేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, మారమ్మ, కనకదుర్గమ్మ, ముత్యారమ్మ ఇట్లాంటి గ్రామ దేవతల పూజారులు ఉన్నాం. అదే తర్వాత ఈ అర్జునులు అనుకునే ఎస్సీలో మాదిక కులాలకు మేము పురోహితం చేసి పెళ్లిగా చేసిన పూజారులం. అదేవిధంగా ఒకనాడు హైందవ సంప్రదాయమైన బ్రాహ్మణులు వాళ్ళ దళితుల బాధలకు రాని సమయంలో మేము వచ్చి వివాహాలు జరిపించిన వాళ్ళం. అదేవిధంగా గ్రామ నాభీషుల అంటే గుడ్రాయి ప్రతిష్టాపన అప్పుడు ప్రధానమైన ఘట్టం మాది ఏంటంటే గుడ్రాయి దగ్గర మాకు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం కావాలి. మా కుటుంబాల్లో డబుల్ బెడ్రూమ్ వస్తున్నాయి ప్రభుత్వం, ఆ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. చదువుకున్న యువకులకు ఉద్యోగాలు కానీ ఉపాధికి అవకాశం కల్పించాలి. అదే రీతిలో ఈ వృత్తి అంతరించి పోతా ఉంది. ఈ వృత్తి కళాకారులకు జమిక వేసే ప్రతి వ్యక్తికి కూడా 3,000 రూపాయలు నెలకు పెన్షన్ ఇప్పించాలి. అదేవిధంగా ఈ ఇందు లేని నిరుపేదలకు, కూలి చేసుకునే వ్యక్తులకు కూడా వాళ్ళకు వృత్తి భద్రతను కల్పించాలి. ఈ జమిడికల ద్వారా వాళ్ళ ఎంతోమందికి కుటుంబాలకు మేలు చేయాలని, అలాగే డబుల్ బెడ్రూమ్లే కాక 3 ఎకరాల భూమి ఇస్తున్నారు ప్రభుత్వం, అందులో కూడా మా బయళ్ళ కులస్తులకు వాటా ఇవ్వాలని కోరుతాము. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. లైన్ లైన్ ఉంటుంది, లైన్ ఉంటుంది, కట్ చేస్తాం.